విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా అప్పట్లో ఆయన అభిమాన సంఘాన్ని నడిపి ఇప్పటికీ మీరు వీరాభిమానిగా ఉన్న శర్మ గారి దగ్గర మనం ఉన్నాం. ఆయన శత జయంతి సందర్భంగా మీరు ఏమన్నా తెలియజేయాలనుకుంటున్నారా సార్? ఈరోజు తెలుగు వారందరికీ కూడా పండుగ. అఖిలాంధ్ర ప్రజల, తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచినటువంటి తెలుగు వారి శకపురుషుడు నటరత్న పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారి యొక్క 100వ జయంతిని మరి భారతదేశంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15 కోట్ల తెలుగు వారందరూ కూడా ఘనంగా జరుపుకునేటువంటి చిరస్మరణీయమైనటువంటి పండుగ. ఆయన తెలుగువారికి అత్యంత అభిమానమైనటువంటి నాయకుడు. ఎందుకంటే 300 సినిమాలు, 1000 పాత్రలు, అందులో ఆయన కనపరిచినటువంటి అపూర్వమైనటువంటి నటన వైదుష్యం, ఇవి ముఖ్యంగా అలాగే సమాజంలోకి వచ్చేసరికి సమాజమే దేవాలయము, ప్రజలే నా దేవుళ్ళు అనే స్లోగన్తో ఆయన రాజకీయాల్లో ఒక 13 సంవత్సరాల పాటు చరిత్ర సృష్టించిన వైనము. ఇవి గాక ఇప్పటికీ కూడా ఐఎన్ఏ ఛానల్ వారు ఇటీవల నిర్వహించినటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తెలుగువారు ఎవరు అంటే 170% పైగా ఎన్టీ రామారావు పేరుని అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం, మరి అది ఆయన భారతదేశంలో ఆయన ఖ్యాతిని వెళ్ళి తెలుగు తెలుస్తుంది. ఆ రోజుల్లో మేము ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షులుగా ఆయన అభిమాన సంఘాలు నడిపి ఆయన సినిమాలంటే ఒక రకమైనటువంటి తాదాత్మ్యతో ఆయన రచించిన ఆయన జీవించినటువంటి రమణీయ పాత్రలని చూసి చాలా తాదాత్మ్యం చెంది చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం మా చిన్నతనంలోనే. మరి అటువంటి చరిత్ర పురుషుడు, శకపురుషుడికి మరి రాజకీయంలో కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పాలిటిక్స్, ప్రజలనితో మమేకమైనటువంటి రాజకీయాలని ప్రజల ముంగిటికి తీసుకెళ్ళినటువంటి, కామన్ మ్యాన్ దృష్టికి తీసుకెళ్ళినటువంటి గొప్ప చరిత్ర పురుషుడికి భారతరత్న, మరి సినిమా రంగం నుంచి సామాజిక సేవా రంగం నుంచి భారతరత్న బిరుదు ప్రకటించాలని చెప్పి భారత ప్రభుత్వాన్ని మేము ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడిగా, ఒకనాటి అధ్యక్షుడిగా మేము భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఆయనకి ఈ 100వ జయంతి సందర్భంగా భారతరత్న బిరుదు ప్రదానం చేస్తే చాలామంది తెలుగు వాళ్ళందరూ కూడా గర్వపడతారని చెప్పి ప్రభుత్వానికి విన్నవం చేసుకుంటూ ఆయన 100వ జయంతి సందర్భంగా మరి అఖిలాంధ్ర ప్రజలకి, తెలుగువారి ప్రపంచంలో తెలుగువారందరూ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ శ్రీ శర్మ, విజయవేత్త.